మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళ స్క్రీన్ మీదకి పిలిచేద్దాం. సూపర్ ఇండియా కదా, సో అక్కడ వచ్చి సాయంత్రం మా సోషల్ జర్నీ అంటే 4 డేస్ లో సుమారుగా 5 కోట్లు బిజినెస్ చేసింది సినిమా. అండ్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇవాళ ప్రతి ఒక్క తెలుగు ప్రజల నోట్లో ఉంది ఆ సినిమా చూడాలి అని. గ్రేట్ రివ్యూస్, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. అంటే చెప్పండి, చాలా కష్టపడ్డారు సినిమా గురించి రిలీజ్ చేశారు అండ్ ఈరోజు సక్సెస్ వచ్చింది. సో ముందుగా మా ఊర్లో థియేటర్ ఉండేది చిన్నప్పుడు, అప్పుడులోనే ఆ రోజుల్లో ఫస్ట్ వాడు ప్రాణాలే సినిమా ఆ రోజుల్లోనే మండి కాడింది మా ఊర్లో. మా ఊర్లో చిన్నగా 2 నాడు కానీ ఆ సినిమా అప్పుడులోనే చాలా చిన్నప్పుడు. మీ అందరి సపోర్ట్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఎంత బస్ క్రియేట్ అయిందో, ఎంత మంచి హిట్ అయిందో మీకు తెలిసిన విషయమే. సో మా టీమ్ తో ఇక రావడం, అన్నయ్య ప్రతిరోజు ఈ వేదిక మీద నేను మాట్లాడడం అనేది నా లైఫ్ చాలా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ కన్నా ఉంది. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వి లవ్ యూ అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇక్కడ నిలబడి మెగాస్టార్ అనేది నేను విషెస్ చెప్పడం అనేది వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సినిమాలో స్పెషల్ థ్యాంక్స్ మెగాస్టార్ చిరంజీవి గారు అని వేసుకున్నాం, మాకు అది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీని మీరు అందరూ ఆదరించి ఇంత హిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే సార్, హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్, బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మీరు చూస్తున్నారు రైట్, చిరంజీవి సార్ అందరికి ఒక విషయం చెప్తా. చిరంజీవి సార్ ని దగ్గరగా నేను చూశాను కాబట్టి, ఒక 3 టైమ్స్ కలిశాను కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు ఆయన గురించి. అంటే స్టేజ్ మీద అందరు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, బట్ నేను కల్లారా చూసింది, నేను ఆయన చెప్పిన మాటలు విని ఆయన గురించి ఒక విషయం చెప్తా. సో 90s బ్యాచ్ అందరూ మనం ఇందిరా సినిమా చూసి, టాగూర్ సినిమా చూసి, ఇలాంటి సినిమా, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసి, ఇలాంటి సినిమాలు డాన్స్ బేబీ డాన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చేది జర్నీల. అది ఆ ప్రోగ్రామ్ లో ఆయన సాంగ్స్ కి మేము డాన్స్ చేస్తూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మేమందరం. నేను ఒకటి చిరంజీవి సార్ గ్రేస్ డాన్స్ అనేది. సో ఆయన డాన్స్ లో ఉన్న స్టైల్ నో వన్ కెన్ మ్యాచ్. ఇది మాత్రం వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. యంగ్స్టర్స్ ని ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు ఆయన. స్థాయి వేరు, అక్కడ మేము ఒక అడుగు కూడా వెళ్తామా ఆయన దగ్గర దాకా అని అనుకునే వాళ్ళం. సూపర్ సార్. సో ఇలాంటి అన్ని నాకు గుర్తొస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్.